అంటే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రకరకాల దురదృష్టకర పరిస్థితుల్లో. ఇప్పుడు వాళ్ళందరికీ అంటే నిజంగా మనం మొహం చెల్లట్లేదనే ఒక వి హావ్ ఫెయిల్డ్ దెమ్ అనే ఒక ఒక బాధ్యత అందరికీ అందరిపై ఉందని అనిపిస్తుంది సార్. మనకి స్వప్న మనకేదో మనసులో కొన్ని లక్ష్యాలు ఉండొచ్చు. ఆ లక్ష్యాల వెనకాల చాలా చిత్తశుద్ధి కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాలు రాజకీయ వ్యూహం ఉండొచ్చు, మరో సందర్భాలు చిలిపితనం ఉండొచ్చు. ఏమున్నా కూడా మన రాజకీయ లక్ష్యాలకు ప్రజల్ని బలి తీసుకునేటువంటి అసలు ఈ సంస్కృతి పోవాలి. ఇప్పుడు ఈ రైతులు వ్యతిరేకించే వాళ్ళైనా ఆమోదించిన వాళ్ళైనా కూడా వాళ్ళందరూ కూడా రైతులు, సామాన్య కుటుంబీకులు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, చాలా కష్టం ఉన్న రంగంలో పనిచేస్తున్నవాళ్ళు. మరి వాళ్ళ బతుకుల్ని మనం ఛిద్రం చేసి మన ప్రయోజనాల కోసం అని చెప్పని వాళ్ళ బడి నడి రోడ్డుకి ఎక్కించి మరి వాళ్ళ కొందరు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలంతా శిథిలమైపోయి మనమేం సాధించినట్లక్క? తెలుగు భారతీయ సమాజంలో మన ప్రజలు అందరికంటే ముఖ్యము అన్న భావన మనకు లేదు. మన రాజకీయ వ్యూహంలో వీళ్ళంతా కూడా బంట్లు పావులు, ఈ యుద్ధం ఈ రణరంగంలో వాళ్ళందరూ కూడా సేనానులు, వాళ్ళ కర్మ అన్న భావన రాజకీయ పార్టీలకు ఉన్నది. అందుకనే అసలు ఏమైనా ఉద్యమం జరిగితే నలుగురు చచ్చిపోతే బాగుండు పోలీసు కాల్పుల్లో మరో దానిలో, అప్పుడు మరింత ఉద్యమం బలపడుతుంది అనుకుంటున్నారు, తప్పితే దాన్ని ఆపాలని చెప్పి అనుకోవట్లే. కాబట్టి నష్టపోయిన వాళ్ళందరికీ మనం సమాజం, అటు సమాజం కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, 140 సాయం చేయాలి. అదే సమయంలో ఇప్పటికైనా మనం పాఠాలు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు ప్రజల ప్రాణాలతో చలగట్టం ఆడతాం మనం, మనకి ఎన్ని రాజకీయ ఉద్యమాలైనా ఉండొచ్చు, ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు, కానీ అంబేద్కర్ స్వతంత్రం వచ్చిన తొలినాడే చెప్పారు, రాజ్యాంగం వచ్చినప్పుడు చెప్పారు ఆయన. ఇప్పటిదాకా దేశంలో నడిచిన తీరు, ఉద్యమాలు నడిచిన తీరు వేరు, నిరసన ప్రదర్శించిన తీరు వేరు. మనకు పరాయపంచనున్నాం, మనకు ఓటు హక్కు లేదు, మనకు స్వేచ్ఛలు లేవు, కాబట్టి రకరకాల పద్ధతులు ఉపయోగించాం. ఫిట్ ఇండియా ఉద్యమంలో రైళ్లు పీకేశాం, రోడ్లు అడ్డుకున్నాం, 10,000 మంది మరణం పాలైన ఫిట్ ఇండియా ఉద్యమం ఆటోమేష కాదు. మహాత్మాగాంధీ అంత అహింస అని చెప్పినా కూడా 10,000 మంది ఆనాడు ప్రాణాలు కోల్పోయారు ఫిట్ ఇండియా ఉద్యమం. ఆనాడు పద్ధతులు తప్పనిసరిగా చేసాం అనుకుందాం, కానీ స్వతంత్రం వచ్చాక, రాజ్యాంగం వచ్చాక, ఓటు హక్కు వచ్చాక, స్వేచ్ఛ వచ్చాక మన నిరసన రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో శాంతియుతంగా ఆటంకం లేకుండా హింస లేకుండా ఉండాలని స్పష్టంగా చెప్పారు ఆయన. ఈనాటికి పాటించాల అన్ని పార్టీలు, దీనిలో ఒక పార్టీ ఇంకో పార్టీ కాదు, బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఆపనే చేస్తున్నారు, మరో పార్టీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఆపనే చేస్తున్నారు, అధికారంలో ఉంటే ఇంకో రకంగా వాపోతున్నారు. ఒక రాజకీయ సంస్కృతిని మార్చాలి. ఈ హింసాయుత సంస్కృతి, తీవ్రంగా తిట్ల సంస్కృతి, బస్తీ మీద సవాల్ సంస్కృతి, ఆటంక సంస్కృతి, ఈ రస్తా రోకో సంస్కృతి. ఢిల్లీలో మీ ఉద్యమం వెనకాల ఎంత మీకు తపన ఉన్నా కూడా ఢిల్లీ రోడ్లన్నీ ఆపేస్తే అది ప్రజాస్వామ్య సమాజంలో అది గౌరవప్రదమా? ప్రపంచంలో ఇతర దేశాల్లో నిరసన లేవా? వాళ్ళు రోడ్లు ఆపారే, రోడ్లు ఆపితే దాన్ని మంచిగా పరిగణించే వాళ్ళు కూడా. మన దేశంలో ఈ స్వతంత్ర పోరాటంలో వచ్చిన ఆలోచనల నుంచి అంబేద్కర్ చెప్పినా కూడా వినకుండా రోడ్లు ఆపితే వాడిని హీరో అనుకుంటున్నాం, రైలు పట్టాలు పీకేస్తే హీరో అనుకుంటున్నాం. ఇది మారాలి. ఈ రాజకీయ సంస్కృతి పూర్తిగా మారాలి. దానికి పార్టీలు అందరూ కూడా అధికారంలో ఉంటే ఓ మాట, ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట కాకుండా, ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట కాకుండా, బీజేపీ ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతుంది, బీజేపీ రాష్ట్రంలో ఇంకో మాట మాట్లాడుతుంది. ఈ సరైన పద్ధతి కాదు. మనం కాస్త రాజకీయంలో కొంత ఉంటుంది, వెనక ముందు ఉంటుంది, కొన్ని అబద్ధాలు చెప్తుంటారు, కానీ కొంత అబద్ధాలు తగ్గించే ప్రయత్నం చేయాలి. కనీసం నాగరిక పద్ధతులు, ప్రజాస్వామ్య పద్ధతులు, రాజ్యాంగ పద్ధతులతో మిగతా పాటించమని ఇప్పటికైనా దేశంలో ఒక నిర్ణయానికి రావాలి, లేకపోతే నష్టపడుతూ ఉంటాం. రైట్ సార్, మొత్తానికి మీరు ఆశావాది అంటున్నారు, చాలామంది మనం ఆశావాదులంగా ఉన్నాం. ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో మరి ఏ రైతు చట్టాలని ప్రవేశపెట్టాలని ప్రయత్నించారో మరి సవరించి సంప్రదించి అందరితో చర్చలు నిర్వహించి మళ్ళీ పునర్ప్రవేశపెడతారా అని వెయిట్ చేయాలి. అంటే బికాజ్ ఆబ్వియస్లీ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఉంది అనే అంశం నుంచి మొదలైంది, ఒక్కసారిగా రాత్రికి రాత్రి అనుకోని సమయంలో ఇలా మారిపోయింది. అంత ఉద్యమం జరిగిన తర్వాత అంటే ఖచ్చితంగా అందరూ విశ్లేషకులు ప్రస్తుతం కొంత ఆశ్చర్యంలో ఉన్నారు. ఎలా ముందు ముందు ఇది అన్ఫోల్డ్ అవుతుందో విల్ వెయిట్ అండ్ వాచ్ సార్. మీకు చాలా ధన్యవాదాలు సార్. యాజ్ ఆల్వేస్ చాలా క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. నమస్కారం సార్.